సారందరికీ నమస్కారం అండి. గౌరవ రాష్ట్ర ప్రజలందరూ కూడా దయచేసి ఒక్క నిమిషం నా వైపు చూడాలి. ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలందరూ కూడా దయచేసి ఐ వుడ్ లైక్ టు డ్రా యువర్ కైండ్ అటెన్షన్. మీరందరూ కూడా ఒక్కసారి నా వైపు చూడాలని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈరోజున విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన దారుణ కాండ మీరందరూ చూశారు. టీవీలన్నీ అవే చూపిస్తూ ఉన్నాయి, ఒక్క పనికిమాలిన ఛానల్ తప్ప. రాష్ట్ర ప్రతిపక్ష నేత, 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు 10 రోజుల క్రితమే చెప్పారు, ప్రజా చైతన్య యాత్రలో భాగంగా విశాఖపట్నం విజయనగరం టూర్ పెట్టుకున్నాను నేను. 27-28 తారీఖుల్లో నేను ఆ జిల్లాల్లో పర్యటిస్తున్నానని చెప్పి ప్రకటన చేయటం జరిగింది, అందరికీ తెలుసు. అప్పుడేం చేయాలండి? ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయన పర్యటనకు, ఆయన హోదాకు తగ్గట్టు చట్టరీత్యా ఏర్పాటు చేయాలి. నిన్న గౌరవ మంత్రులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం వారొక ప్రకటన చేశారు. ఏమని? చంద్రబాబు నాయుడు గారి పర్యటన మేము అడ్డుకుంటాం, ఆయన ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటించడానికి వీల్లేదు, విశాఖపట్నంలో అడుగు పెట్టడానికి వీల్లేదు, మేము అడ్డుకుంటాం, అడుగడుగును అడ్డుకుంటామని చెప్పి ప్రకటన చేయటం జరిగింది. ప్రకటన చేసిన ప్రభుత్వం ఏం చేయాలండి? ప్రకటన చేసిన వాళ్ళు సామాన్యులు కాదు, కేబినెట్ మంత్రులు, ప్రధాన కార్యాలయం అధికార పార్టీకి. ప్రభుత్వం ఏం చేయాలి? ప్రభుత్వం అంటే ఇక్కడ పోలీస్. పోలీస్ ఏం చేయాలి? కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయొద్దండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమానాశ్రయం వైపు కన్నెత్తి చూడకుండా చేయొద్దండి. హౌస్ అరెస్ట్ చేయొద్దండి. ఆ మంత్రి ఎవరైతే ప్రకటన చేస్తారో అతన్ని హౌస్ అరెస్ట్ చేయొద్దండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరినీ నిర్బంధం చేయాలి కదా, అదే కదా మీ స్టైల్. చేయవలసిన మీరు యథేచ్ఛగా 2 గ్రూపులను వదిలేస్తారా? ఇది ప్రజాస్వామ్యమా? ఇది ప్రభుత్వ విధానమా? గౌరవ ముఖ్యమంత్రి గారు, అందుకే నేనంటూ ఉన్నా, మీరు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన తర్వాత, మీ పార్టీ పరిపాలన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. డెమోక్రసీ హాస్ బిన్ కిల్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ డ్యూరింగ్ యువర్ రెజిమ్ ఆఫ్టర్ యూ టేకింగ్ ఓవర్ ది చార్జ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, అధికారం చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది, రాజ్యాంగం పక్కకు నెట్టబడింది. మీ అధికారంలో రాజ్యాంగాన్ని ఎవరూ పాటించటం లేదు, ప్రాథమిక హక్కులు కాలరాయబడినాయి. మీ అధికారంలో, మీ ముఖ్యమంత్రిత్వంలో ప్రాథమిక హక్కులు, ఒక పౌర హక్కులు కాలరాయబడినాయి మీ ముఖ్యమంత్రిత్వంలో అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు జరిగింది ఏమిటండి? మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎయిర్పోర్ట్లో దిగితే ఇంత సమర్థ పరిపాలన మీది, ఇంత సమర్థ ప్రభుత్వం ఆ మీది. కంటి ప్రొవైడ్ బందోబస్త్, కంటి కంట్రోల్ వైసీపీ పీపుల్. వైసీపీ వాళ్ళని కంట్రోల్ చేయలేరా? అంత దద్దమా ప్రభుత్వం ఆ మీది? పనికిమాలిన ప్రభుత్వమా? అసమర్థ ప్రభుత్వమా? ఏమి, ఒక 100-200 మందిని, ఒక 400 మందిని కంట్రోల్ చేయలేరా మీరు?
మీరు తప్పు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు, మీ విధానం కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి గారు. ఆనాడు మీరు పాదయాత్ర చేస్తున్నప్పుడు మేము అనుకుంటే మీ పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాము. చంద్రబాబు గారు కాన్వాయ్ రాకుండా మీరు బయట ఇస్తారా మీ పార్టీ కార్యకర్తలు? చంద్రబాబు గారు కాన్వాయ్ మీద చెప్పులు విసురుతారా? ఎంత దుర్మార్గం ఇది! ఇది ప్రజా పరిపాలన స్వీకృతి పరిపాలన, ఇది లజ్జ పూరితమైన పరిపాలన, ఇది సిగ్గు లేదు, లజ్జ లేదు, నిర్లజ్జగా వ్యవహరిస్తుంది మీ ప్రభుత్వం. ఇదేమి ప్రభుత్వం అండి? ప్రజాస్వామ్య ప్రభుత్వమా ఇది? ప్రజాస్వామ్య విలువలు లేని ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పులు విసురుతారా ప్రతిపక్ష నాయకుడి మీద? మీరు అన్ని రోజులు తిరిగారు, ఎప్పుడైనా చెప్పులు విసిరారా మీ మీద? కోరికలు విసిరి కొడతారా చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ మీద? మీరు మీద ఎప్పుడైనా విసిరారా? టమాటాలు విసురుతారా చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ మీద? మీ మీద ఎప్పుడైనా విసిరారా? అంటే అంత అసమర్థ ప్రభుత్వం ఇది. పనికిమాలిన పాలనా యంత్రాంగం ఇది. నేను పోలీసు అని అనను, నేను పోలీసుని అనదలుచుకోలేదు. నేను డైరెక్ట్ సీజన్లో పోలీస్ ఆయన పేరు కూడా మేము ఎత్తదలుచుకోలేదు. మేము ఆయన పేరు ఆయన గురించి కూడా మేము మాట్లాడదలుచుకోలేదు. మిమ్మల్ని అడుగుతాం, బికాజ్ యు ఆర్ ది హెడ్ ఆఫ్ ది స్టేట్. మీ పాలనా యంత్రాంగం ఇంత పనికి మాలిన అసమర్థ దత్తమ యంత్రాంగం అని చెప్పి మేము అడుగుతున్నాము. అంటే మీరు ఆ కార్యకర్తల్ని డబ్బులు ఇచ్చి తీసుకొస్తారా? పసుపు రంగు చీరల్ని కట్టుకొని రమ్మని చెబుతారా? ఒక్కొక్క మనిషికి మేము 500 రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళందరికీ మహిళలందరినీ తీసుకొచ్చి దాడి చేయిస్తారా? ఇది ధర్మమా? ఇది న్యాయమా? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా ముఖ్యమంత్రి గారు? ఒక్కసారి చూపించాయి నాకు. ఆ అమ్మాయి కూడా అంటుంది మాకు 500 ఇచ్చారని చెప్పి చూపించు ఒకసారి. చూడాలి ప్రభుత్వం, ప్రజల విశాఖ ప్రజల ముందు చూడాలి. మళ్ళా మొట్టమొదటి చేయమ్మా, మళ్ళీ మొట్టమొదటి ఎంత అకౌంట్కి? 500. ఇంత ఎండ్లో ఎంత దూరం వచ్చింది? 500 సరిపోతాయా? ఇంకొకసారి చూపించమ్మా. ఏంటి అలాగే డబ్బులు తీసుకు వచ్చారా? ఎంత అకౌంట్కి? 500. ఏంటి అలాగే డబ్బులు తీసుకు వచ్చారా? ఎంత అకౌంట్కి? 500. ఇంత ఎండ్లో ఎంత దూరం వచ్చింది? 500 సరిపోతాయా? రే పాపమ్మా, విశాఖపట్నం ప్రజలారా దయచేసి గమనించండి. కోడిగుడ్లు వేయటం కాన్వాయ్ మీద, రోడ్ల మీద పడుకోవటం, చెప్పులు విసరటం, టమాటాలు విసరటం, అడ్డగించుకోవటం, పెద్ద పెద్ద కేకలేసుకోవటం, నడి రోడ్డు మీద ఛాలెంజ్లు చేసుకోవటం, రా తేల్చుకుందామంటాం, కథలు లేకుండా చంద్రబాబు నాయుడు గారిని అడ్డగించటం రాబోయే రోజులకు సూచన అని చెప్పి మీ అందరికీ నేను గుర్తు చేస్తూ ఉన్నాను. నేను రాజధాని అక్కడ పెడితే ఈ రోజున మీరు ట్రైలర్ చూశారు, శాంపిల్ చూశారు ఈ సినిమాకి. జగన్మోహన్ రెడ్డి ఆడబోయే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం అనే సినిమాకి ఇది ఒక ట్రైలర్ శాంపిల్. విశాఖపట్నం ప్రజలారా మీరు చూచింది ఇదే శాంపిల్ ఎలా ఉంటే పూర్తి సినిమా ఎలా ఉండబోతుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో అడుగుపెట్టిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు క్యాపిటల్ పెట్టి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇక్కడ అని చెప్పి విశాఖపట్నంలో అడుగుపెట్టిన రోజు నుంచి కూడా పూర్తి సినిమా చూడబోతున్నారు విశాఖపట్నం ప్రజలారా. ఈ రోజున శాంపిల్ చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. రాబోయే క్యాపిటల్ పరిపాలన విశాఖపట్నంలో ఉంటే ఏ రకంగా ఉండబోతుంది అనేది శాంపిల్ మీరు చూశారు కదా. ప్రశాంత వాతావరణంలో, సుహృద్భావ వాతావరణంలో అందరూ కలిసికట్టుగా శాంతి కాముకులుగా ఉండే విశాఖపట్నం నగరాన్ని ఏ రకంగా మార్చబోతున్నారో, ఏ చరిత్ర ఇక్కడ సృష్టించబోతున్నారో, ఏ సాంప్రదాయాన్ని విశాఖపట్నంలో పెట్టబోతున్నారో, జగన్మోహన్ రెడ్డి గారి వారి తాతగారి సాంప్రదాయం మీ మీద రుద్దబోతున్నారు. పులివెందుల సాంప్రదాయాన్ని ఇక్కడికి తీసుకురాబోతున్నారు విశాఖపట్నంలో. మీరే చూశారుగా శాంపిల్,
ట్రైలర్ మీరే చూశారు, శాంపుల్ మీరే చూశారు, పూర్తి చిత్రం జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో అడుగు పెట్టిన నాటి నుంచి కూడా చూస్తారు మీరని చెప్పి తెలియజేస్తున్నా. శాంతి పోయింది, ప్రశాంతత పోయింది, సుహృద్భావ వాతావరణం పోయింది, ఒకరినొకరు ప్రేమతో పలకరించేది పోయింది. ఈ రోజున కోడిగుడ్లు పడ్డాయి, రేపు ఏం పడతాయో ఆలోచించుకోండి. బాంబులు పడ్డా ఆశ్చర్యపోకర్లా. ఈ రోజున టమాటాలు పడ్డాయి, రేపు కాటాకత్తులు ఉపయోగించే అవకాశం ఉంది అక్కడ. ఈ రోజున చెప్పులు మాత్రమే విసిరారు శాంపిల్లో, రేపు ప్రాణాలు గొంతుకలు కోసుకొని వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదని చెప్పి కూడా విశాఖపట్నం ప్రజలందరూ కూడా నేను తెలియచేస్తున్నా. ఒకసారి మీరే ఆలోచించండి. అందుకే నేను మొట్టమొదటిలోనే చెప్పా, మీరందరూ దయచేసి వినాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేశా. విశాఖపట్నం ప్రజలు వినాలి, ఏమి జరగబోతుందో మీరు గ్రహించాలి. విఘ్నులు మీరు, శాంతి కాముకులు మీరు, అందరూ ప్రశాంత. ఆ రోజున హుదూద్ తుఫాన్ వస్తే ఎంత అందరూ ఒక్క మాట మీద ఒక్క బాటలో చంద్రబాబు గారి పిలుపుకు స్పందించి మీ నగరాన్ని మీరు ఎంత సుందరంగా తీర్చిదిద్దుకున్నారో ఒక్కసారి గతాన్ని స్మృతికి తీసుకొచ్చుకోండి, గుర్తుకు తీసుకొచ్చుకోండి అని చెప్పి నేను తెలియజేస్తున్నాం. అటువంటి సుహృద్భావ వాతావరణంలో జరిగే విశాఖ నగరం ఏ రకంగా ఉండబోతుందో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు శాంపిల్ చూపించారు. ఈ రోజున ఇక మీరే న్యాయ నిర్ణేతలు, మీరే ఆలోచించాలి. మీ నగరాన్ని శాంతి కాముక నగరంగా ఉంచుకోవాలనుకుంటున్నారా? లేకపోతే ఈ రోజున శాంపిల్గా ఉన్నది రేపు పూర్తి సినిమా చూడబోతారా అనేది మీరే నిర్ణయించుకోండి, మీరే న్యాయ నిర్ణేతలు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రోజున మీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు చాలా తప్పిది. ఒక నేరపూరితంగా వ్యవహరించింది మీ ప్రభుత్వం, ఒక కుట్రపూరితంగా వ్యవహరించింది మీ ప్రభుత్వం. ఏమన్నా అంత పనికిమాలిన ప్రభుత్వమా సార్ మీది? నిన్నెప్పుడో మంత్రి గారు ఒక కాలిస్తే, మీ పార్టీ అంతా కాలిస్తే అదే మేము రోడ్డు మీదకి వస్తామంటే హౌస్ అరెస్టులు చేస్తారా? గేట్లకు తాళ్ళు కట్టి నిర్బంధిస్తారా? ప్రివెంటివ్ అరెస్టులు చేస్తారా? వై హావ్ నాట్ డన్ ఆల్ దీస్ థింగ్స్ టువర్డ్స్ వైఎస్ఆర్సీపీ? వైఎస్ఆర్సీపీ అధికార పార్టీకి చెందిన వాళ్ళని మీరు ఎందుకు కంట్రోల్ చేయలేదు? వై హావ్ మిజరబుల్లీ ఫెయిల్డ్ ఇన్ కంట్రోలింగ్ వైఎస్ఆర్సీపీ? ఎందుకు మీరు చేయలేకపోయినారు? ఎందుకు యథేచ్ఛగా ఇది ప్రభుత్వ దాడి చంద్రబాబు నాయుడు గారి పైన? పత్రికే సోదరులారా, ఇది ప్రభుత్వ దాడి చంద్రబాబు నాయుడు గారి మీద, ప్రతిపక్ష నాయకుడి మీద, తెలుగుదేశం పార్టీ అధినేత మీద. ఇది ప్రభుత్వం చేసిన దాడి మాత్రమే తప్పిది కూడా నేను తెలియజేస్తున్నా. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగిన దాడి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఈ దాడికి శ్రీకారం నిన్న సాయంత్రం ఆయన ఆఫీసులోనే జరిగింది, ఆయన ఇంటిలోనే జరిగింది. పోలీసు అధికారులందరినీ పిలిపించి, మీ ఇంటికి పిలిపించి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు? మీరు ఏం చెప్పారు వాళ్ళకి? చంద్రబాబు నాయుడు గారిని చంపేయమన్నారా? చంద్రబాబు నాయుడు గారిని కాళ్ళని కొట్టమన్నారా? ఏం చెప్పారు సార్ మీరు? లేకపోతే ప్రశాంత వాతావరణంలో ఆయన పర్యటన సాగేటట్లుగా చూడమని చెప్పారా? ఏమి చెప్పారు, ఏమి ఆదేశించారు పోలీసు అధికారులకు అని చెప్పి కూడా నేను అడుగుతున్నా. ఏ క్రిమినల్ బ్రెయిన్ ఇస్ రూలింగ్ ది స్టేట్ అని నేను అంటాను, మీరేమంటారు? ఏ క్రిమినల్ బ్రెయిన్ ఇస్ రూలింగ్ ది స్టేట్, దిస్ ఈజ్ అన్ఫార్చునేట్, రాష్ట్ర ప్రజల దురదృష్టం ఇది అని నేను అంటాను. ఏమి సమాధానం చెబుతారు గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పి కూడా నేను అడుగుతున్నా. మీ దగ్గరకు వచ్చి, డైరెక్టర్ జనరల్ గారు మీ దగ్గరకు వచ్చి మీతో చర్చించిన తర్వాత మీరేమో ఆదేశించారని చెప్పి నేను అడుగుతున్నా. ఒక ప్రకటన చేయండి ధైర్యం ఉంటే. చంద్రబాబు గారి పర్యటన అడుగు విశాఖలో పెట్టడానికి వీల్లేదన్నారా? లేకుంటే ఆయన పర్యటన సజావుగా సాగేటట్లుగా ఏర్పాట్లు చేయమన్నారా? ఏం చెప్పారు మీరు? ఒకవేళ మీరు చెప్పినా కూడా డీజీపీ గారు చేయటంలో ఆయన ఫెయిల్ అయినారా? ఎవరు ఫెయిల్ అయినారు? ఇది ఈరోజు ఏ మొహం పెట్టుకొని మాట్లాడతారండి? డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏమి సమాధానం చెబుతారు రాష్ట్ర ప్రజలకి? ఈ రోజున విశాఖపట్నంలో జరిగింది అది. ఆనాడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో పోలీసులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెడతారా? మరి వైఎస్ఆర్సీపీ ఎందుకు వచ్చారు? ఆ రోజున మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాలేదే ఎయిర్పోర్ట్కి?
కక్ష సాధింపు ప్రభుత్వం ఇది. ఈర్ష్యాద్వేషాలతో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వం ఇది. ప్రతిపక్షాలని సాధించాలనుకుంటున్న ప్రభుత్వం ఇది. అధికార పార్టీ తప్ప మిగతా పార్టీలు రాష్ట్రంలో మనగటానికి, మనుగడ సాగించడానికి వీల్లేదని ఉపలాట పడుతున్న ఒక రాక్షస ప్రభుత్వం ఇది అని చెప్పి కూడా మేము తెలియచేస్తున్నాం. ఏం సమాధానం చెబుతారు? ఇప్పుడు పాలనా యంత్రాంగం ఎక్కడ తలబెట్టుకుంటుందని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. ప్రతిపక్ష నాయకుడు కాన్వాయ్ మీద చెప్పులు విసిరితే ఏం సమాధానం చెబుతారు మీరని చెప్పి నేను అడుగుతున్నా. ప్రతిపక్ష నాయకుడు కాన్వాయ్ మీద కోడిగుడ్లు విసిరితే, టమాటాలు విసిరితే ఏమి సమాధానం చెబుతారని చెప్పి నేను అడుగుతున్నా. 500 రూపాయలు కిరాయి ఇచ్చి వైసీపీ వాళ్ళు మహిళలను తీసుకొచ్చి ఆ మహిళలకి ఎల్లో చీర, పసుపు చీర కట్టుకురమ్మంటారట. ఏమి ఇట్ ఇస్ ఆల్ ఏ క్రిమినల్ బ్రెయిన్, ఏ క్రిమినల్ కాన్స్పిరసీ. ఇదొక కుట్ర ఇది. లేకపోతే పసుపు చీరలు కట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళకి చెబుతారు సార్ ఎవరన్నా, మేము 3 రంగులు కట్టుకోవాలి కానీ పసుపు రంగు కట్టుకొని రమ్మని చెబుతారండి. అంటే క్రిమినల్ ఇన్స్టింక్ట్, ఒక నేరపూరితమైన ఆలోచన. వాళ్ళు కూడా టీడీపీ వాళ్ళని చెప్పాలన్న ఒక దురాలోచన. ఇటువంటి ఆలోచన సామాన్యులకు రాదు. నేరపూరితమైన జీవితాన్ని గడుపుతున్న ప్రజలకే వస్తుంది. అటువంటి పాలన ఈరోజున రాష్ట్రంలో జరుగుతున్నది. కాదని చెప్పే హక్కు ఎవరికైనా ఉండదని చెప్పి నేను అడుగుతున్నా. ఈరోజున ఆయన ఎవరో బొత్స సత్యనారాయణ గారిని అడుగుతున్నా, మీరు పిలిపోవాలా నిన్న? ఒక మంత్రి, ఒక కేబినెట్ మంత్రి సిగ్గు లేకుండా, లచ్చ లేకుండా, నిర్లజ్జగా ఒక కేబినెట్ మంత్రి చంద్రబాబు గారిని అడ్డుకోమని చెబుతారండి? ప్రజాస్వామ్య విలువలు కాపాడవలసిన మంత్రి మాట్లాడవలసిన మాటలు అవి? ప్రజాస్వామ్యాన్ని కాపాడుతా, రాజ్యాంగాన్ని రక్షిస్తా అని ప్రమాణం చేసిన ఒక మంత్రి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు అడుగుపెట్టడానికి వీల్లేదన్న? ఏమి ఎవరి తత్స్వం అండి విశాఖపట్నం? ఏం మీరేమన్నా దాన్ని గుర్తుకు తీసుకోబోతున్నారా? విశాఖపట్నాన్ని మీ కంట్రోల్లోకి తీసుకోబోతున్నారా? విశాఖపట్నంలో ఏ సంస్కృతిని అక్కడ పెట్టాలని చూస్తున్నారు? ప్రశాంతంగా ఉండే విశాఖపట్నంలో ఏ రకమైన సంస్కృతి ప్రారంభించబోతున్నారని చెప్పి కూడా నేను అడుగుతున్నా ఈ పెద్దలందరినీ కూడా. ఇప్పటికే భూకబ్జాలు, ఇప్పటికే పెద్ద పెద్ద బిల్డింగులు. మొన్న ఒక ఆయన చెబుతున్నాడు, నీకు 4 అపార్ట్మెంట్లు ఉన్నాయంట కదా, 2 అమ్మేవే మాకు అంటున్నాడట. ఎక్కడ ఘోరమండి విశాఖపట్నం వాసులారా? 4 అపార్ట్మెంట్లు ఉన్నాయంటగా నీకు 2 అమ్మే, ఏ ధరకు అమ్మాలో కూడా వీళ్ళే నిర్ణయిస్తారట. ఇంత ఇస్తా మీకు, మాకు రాసేయమని. ఏమిటి, ఏం చేయబోతున్నారు విశాఖపట్నాన్ని? ప్రశాంతంగా ఉండే విశాఖపట్నాన్ని కడవడి పాలల్లో ఒక విషబిందువు వేసినట్లుగా, ఒక ఉప్పుగాళ్ళు వేసినట్లుగా మీరు ఆ విశాఖపట్న ఉనికిని మీరు పాడు చేయడానికి వెళ్తున్నారు. లేకపోతే ఆలోచన మీకు రాదు అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈరోజు సంఘటన మీ పరిపాలన చరిత్రలో ఒక దుర్ఘటనగా ఉండబోతుంది. ఒక బ్లాక్ డే ఈ రోజున మీ పరిపాలన రోజుల్లో. మీరు పరిపాలించిన ఈ 9 నెలల్లో ప్రతిపక్ష నాయకుడి మీద ఈ రకమైన దాడి చేయటం మీ అసమర్థత కళ్ళకు కట్టినట్లుగా కనపడుతూ ఉన్నది. మీ ప్రభుత్వ విధానం నేనక్కర్లా. సాక్షాత్తు నిన్న కోర్టులో హైకోర్టు జడ్జి గారు ఏం కామెంట్ చేసినారు? బీహార్లో కూడా ఇటువంటి పరిపాలన లేదు. అంటే బీహార్ రాష్ట్రాన్ని మించి మన రాష్ట్రంలో పరిపాలన జరుగుతుంది. ఎంత సిగ్గుచేటు! కోర్టులు మాట్లాడినా, కోర్టులు ముట్టికాయలు వేసినా కూడా మీరు పట్టించుకోరు, కోర్ట్స్ కామెంట్ చేసినా కూడా మీరు పట్టించుకోరు. మీరు వెళ్తున్నారు ఊరికే దున్నుకుంటూ, బుల్డోజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇది ఎక్కడి పరిపాలనా విధానం ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను అడుగుతున్నా. ఇదే మాట గతంలో ఉన్న ముఖ్యమంత్రుల గురించి అని ఉంటట్టయితే రాజీనామా చేసి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. నీలం సంజీవరెడ్డి గారు ముఖ్యమంత్రిగా హైకోర్టులో ఒక చిన్న కామెంట్ చేస్తే రాజీనామా చేసి బయటకు వెళ్ళారు. మీ పరిపాలన బీహార్ రాష్ట్రాన్ని తలపిస్తున్నదని చెప్పి తెలియజేస్తే మీకు ఏమి ఉలుక్కులేదు, పలుకులేదు.
మీ పరిపాలన అస్తవ్యస్తంగా ఉందని కోర్టులు పదే పదే మాట్లాడుతున్నా, ఉలుకు లేదు, పలుకు లేదు. ఎన్నిసార్లు చీవాట్లు పెట్టినా మీ అడ్వకేట్ జనరల్ మీకు చెబుతున్నారు లేదో, కోర్టులో ప్రతిరోజు మీ ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు సార్, మీ ప్రభుత్వ విధానాన్ని తప్పుపడుతున్నారు సార్, మీరు తీసుకున్న ప్రతి అంశాన్ని తప్పుపడుతున్నారు కోర్టులో. ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. చివరికి, మీ పరిపాలన మహిళల మీద దాడులు చేయడానికి ఉపయోగపడుతుంది. మీ పాలన యంత్రాంగం అమాయకులైన మహిళల మీద ఇనుప పాదం మోపడానికి పనికొస్తుంది, తప్పితే శాంతి భద్రతలు కాపాడటానికి ఏ రకంగా ఉపయోగపడలేదని చెప్పి తెలియజేస్తున్నాం. దానికి తర్కారణం ఈ రోజున విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారి మీద జరిగిన దాడి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఎప్పటికైనా సిగ్గు తెచ్చుకొని మీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పర్యటన అశాంతం సజావుగా సాగేటట్లుగా ఏర్పాట్లు చేయాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు మీరని మరొకసారి తెలియజేస్తున్నాం. పౌరుల ప్రాథమిక హక్కులు హరిస్తున్నారు మీరని చెప్పి కూడా మేము తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన దాడి మీ అసమర్థతకు నిదర్శనంగా భావిస్తూ, ఆ దాడి ప్రభుత్వ దాడి, మీరు చెబితే చేసిన దాడి, మీ నేతృత్వంలో మీ నాయకత్వంలో జరిగిన దాడిగా భావిస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తూ చేతులెత్తి నమస్కారం చేస్తూ విశాఖ పౌరులకి నేను తెలియజేస్తున్నా. మీరు ఈ రోజున ట్రైలర్ మాత్రమే చూశారు, అంటే శాంపిల్ చూశారు. రేపు పూర్తి చిత్రం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అడుగుపెట్టిన తర్వాత, అక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని ఆయన పరిపాలన మొదలుపెట్టిన తర్వాత, ఈ గ్యాంగ్ అంతా అక్కడ చేరిన తర్వాత ఏమి జరగబోతుందో మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. మీరే ఊహించుకోండి, మీరే న్యాయ నిర్ణేతలు, ప్రజలు మీరే నిర్ణయం చేయండి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్? యు ఆర్ అట్ లిబర్టీ టు ఆస్క్ మీ, ఐ విల్ ఆన్సర్ ఎనీ క్వశ్చన్. సరే, ఎందుకు సార్ చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే? మేము ఈ రోజున డైరెక్టర్ జనరల్ దగ్గర చాలా పెద్ద మాట వాడాను నేను, చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే. ఈ రోజున డైరెక్టర్ జనరల్ దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు అన్యాయం జరిగిందంటే ఆనాడు శ్రీరామచంద్రుడి దగ్గర ఉడత చెప్పుకున్నట్లే ఉంటుంది. ఉడత శ్రీరామచంద్రుడి చేతులు ఇబ్బందులు పడింది, తర్వాత గ్రహించాడు ఇంత ఇబ్బందులు పడుతుంటే నాకెందుకు చెప్పలేదంటే, అయ్యా బయట వాళ్ళు ఏదన్నా ఇబ్బంది పెడుతుంటే మీకు చెప్పుకుంటాను, మీకు నాకు రక్షణ కల్పిస్తారు, కానీ మీ చేతిలోనే నేను ఇబ్బంది పెడుతుంటే ఎవరికి చెప్పాలి సార్ అని చెప్పి దండం పెట్టిందంట. ఆ రకంగా ప్రజలు ఇబ్బంది పెడితే డైరెక్టర్ జనరల్ గారికి చెప్పుకుంటాం, ఇతరులు ఇబ్బంది పెడితే డైరెక్టర్ జనరల్ గారికి చెప్పుకుంటాం, ప్రభుత్వం ఇబ్బంది పెడితే డైరెక్టర్ జనరల్ గారికి చెప్పుకుంటాం. ఈ రోజున డైరెక్టర్ జనరల్ గారు సమదృష్టితో వ్యవహరించట్లేదని మాత్రం మేము సుస్పష్టంగా తెలియజే. రీజన్స్ బెస్ట్ నోన్ టు హిమ్. రీజన్స్ ఏదైనా కానీ ఆయనకే తెలియాలి. సమదృష్టితో వ్యవహరించటం లేదు, సమ పరిపాలన జరగటం లేదు, చట్టబద్ధమైన పరిపాలన రాష్ట్రంలో జరగటం లేదు. జరిగినట్లేదు. చంద్రబాబు గారింటికి తాళ్ళు కట్టింది ఈయన కాదు సార్, హౌస్ అరెస్ట్ చేసింది ఈయన కాదు సార్, మా అందరిని హౌస్ అరెస్ట్ చేసింది ఈయన కాదా, నాయకులు బయటకు రాకుండా చూచింది ఈయన కాదా, క్యాడర్ ఎక్కడ కనపడితే అక్కడ ప్రివెంటివ్ అరెస్ట్ 151 అరెస్ట్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టింది ఈయన కాదా? మరి వాట్ మేడ్ హిమ్ నాట్ టు డూ ఇట్ టుడే? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద ఎందుకు చేయలేదు సార్? అందుకే అంటున్నాం, డీజీపీ గారికి చెప్పుకున్నా ఒకటే, చెప్పుకోకపోయినా ఒకటే. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్న డీజీని గతంలో ఎప్పుడూ చూడలేదు మనం. ఇటువంటి అసహాయ స్థితిలో, సరే మంచి మాట, అసహాయ స్థితిలో ఉన్న డైరెక్టర్ జనరల్ పోలీసుని మనం గతంలో ఎప్పుడూ చూడలేదు. నేను దాదాపు 40 ఏళ్ల నుంచి పోలీసు వ్యవస్థని గమనిస్తూ ఉన్నా, ఎప్పుడూ ఇంత అసహాయ స్థితిలో, నిస్సహాయ స్థితిలో ఉన్న డైరెక్టర్ జనరల్ పోలీసుని చూడలేదని చెప్పి కూడా తెలియజేస్తూ, ఒకవేళ ఇంకా ఏమైనా మిగిలి ఉన్నట్లయితే, అయ్యా డైరెక్టర్ జనరల్ పోలీస్ గౌరవ సవాంగ్ గారు ఈ రోజున విశాఖపట్నంలో జరిగింది చూడండి, దాన్ని మీరు సమర్థిస్తారా? నిన్నే ప్రకటన చేశారు ముఖ్యమంత్రి గారు, అడ్డుకుంటాం, వైసీపీ అడ్డుకుంటుంది చంద్రబాబును అడుగు పెట్టనేమని. వాట్ వాజ్ ది ప్రివెంటివ్ యాక్షన్ ది పోలీస్ హావ్ టేకెన్? ఏం యాక్షన్ తీసుకున్నారు సార్? మీరు కూడా అడగాలి సార్, పాత్రికేయులు, దయచేసి పెద్దలు మీరు, విఘ్నులు మీరు అడగాలి, ఏమి చర్యలు తీసుకున్నారు? ఎందుకు ప్రివెంటివ్ అరెస్టులు చేయలేదు? ఎందుకు హౌస్ అరెస్టులు చేయలేదు?
ఎందుకు రోడ్ల మీదకి రానిచ్చారు వాళ్ళని? వాళ్ళు ఆపుతారని తెలుసు, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారని తెలుసు, ఎందుకు ఇలా చేశారని ప్రశ్నించండి అని చెప్పి కూడా తెలియచేస్తూ పోలీసు కూడా అక్కడ నిస్సహాయత వ్యక్తం చేయటం కూడా చాలా బాధాకరం అని చెప్పి కూడా తెలియచేస్తూ, నేను కొంచెం అనుభవం ఉన్నవాడిగా నేను తెలియజేస్తున్నా, భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఎలా ఉండిపోతుందని చెప్పి ఆందోళనతో ఉన్నాను. నేనైతే ఈ రకమైన పరిపాలన సాగితే, ఈ రకమైన పరిస్థితి కొనసాగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఆ దేవుడే కాపాడాలి, తప్పితే ఈ వ్యవస్థలో ఏమి సాయం జరగదని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నా. థ్యాంక్ యూ సార్. ఎనీ అదర్ క్వశ్చన్? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.